यानो ओल्ड एज द्वारा मुख्य लास्ट इयर कोरोना वैसे अनेक सेवल अस्त लास्ट एप्रिल कोरोना फस्ट वेव तगे वरक इन हास्पिटल जॉइन पेशेंट्स की अलग इंट्लो फैमिली सभ्युंदर प्रति रोजू मार्निंग ब्रेकफास्ट लंच आ फैमिली अंदर वाल की स्ट्रेंथ कोसम तुंदर रिकवर अव गवर्नमेंट डॉक्टर्स चेप्पिना विधंगा वाली नॉन वेजिटेरियन फुड न्यूट्रिशन फुड रेंडु इस्तू वच्चां मुख्यंगा गत नेल एप्रिल नुंचि मरला सेकंड वेव करोना वच्चिन दग्गर नुंचि मरला हास्पिटल लोनु अलागे गवर्नमेंट कंट्रोल लो उन्न पेशेंट्स की होम ऐसोलेशन लो उन्न वारिकि कूडा गत संवत्सरं ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా చేయాలని యాన ఓల్డ్ ఏజ్ హోమ్ కమిటీ మేమందరం కూడా డిసైడ్ చేయడం జరిగింది. కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడంతో హాస్పిటల్లోను ఇటు మెట్పూర్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ లో ఉన్న వాళ్ళకి కోడ్ ఆఫ్ కండక్ట్ అయ్యే వరకు కూడా మా పర్మిషన్ ఇచ్చే వరకు పెట్టకూడదని చెప్పడంతో ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్కి గత నెల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే బాగా ఎక్కువ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా 1000 దాటేశారు. అంటే 1000 మందికి 1000 ఆల్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కి యావరేజ్ ముగ్గురు చూసుకున్నా గానీ ఇప్పుడు 1000 మందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టాలంటే 3000 మందికి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి భోజనం పంపాలి. నేను ఈ రోజు భోజనం అంతా కూడా చెక్ చేశాను. చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అన్నీ కూడా పెడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వారికి భోజనం అందలేదో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను. ఇందులో ఎటువంటి కులం కానీ రాజకీయ పార్టీ కానీ చూడకుండా భోజనం సప్లై విషయంలో ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎవరైతే మాకు అవసరం లేదని అంటారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచే సప్లై చేయమని కూడా నేను మాకు ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించిన కమిటీ అందరూ కూడా డిసైడ్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తే రోజు రోజుకి ఈ కరోనా వేవ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రజలకు కూడా నేను తెలియజేసింది ఏంటంటే ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడు ఎక్కువగా దీన్ని ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ తక్కువ కేసెస్ ఉండడంతో వైద్యం కూడా పూర్తిగా ఇదైంది. ఇప్పుడు చాలా వరకు కూడా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. గత రెండు రోజుల క్రితం అయితే నలుగురు చనిపోవడం జరిగింది. పాండిచేరిలో కూడా అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో సరిగా వైద్యం అందట్లేదని చెప్పేసి పాండిచేరిలో కూడా ఉంది. యానంలో ఆ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడున్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ లైన్లో ముందుకి వెళ్తే తప్ప మనం యానం ప్రజల్ని మన హాస్పిటల్ వచ్చిన ప్రజల్ని ఇంటి దగ్గర ఉన్న ప్రజల్ని బతికించుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో పనిచేసేవారు మనం ఏదో డ్యూటీ చేస్తున్నాం అనేది కాకుండా మానవత దృక్పథంతో ప్రతి పేషెంట్కి మనం కేర్ తీసుకుని సిలిండర్స్ని ఆక్సిజన్ పెట్టేటప్పుడు సిలిండర్ పెట్టే ఆ టైంని కూడా లేట్ అవ్వకుండా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇంకా మనం ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ ఎగ్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పెట్టే ఫుడ్కి అడిషనల్గా మేము పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము ఇవ్వడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా వాళ్ళకు కూడా పంపడానికి మేము రెడీగా ఉన్నామన్న విషయాన్ని ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అవసరం అనుకుంటే తప్ప దయచేసి ఇంట్లోనే ఉండండి. మాస్క్ తప్పనిసరిగా రెండు మాస్కులు పెట్టుకోండి. శానిటేషన్ చేసుకోండి. దూరంగా ఉండడం అనేది చేయండి. ఎందుకంటే సెకండ్ వేవ్లో చాలా
ముందుకంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది వయసు తోటి ప్రమేయం లేకుండా మనుషులు చనిపోతున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, మన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ కరోనా బాగా డౌన్ అయ్యే వరకు కూడా దయచేసి ఎవరింట్లో వాళ్ళు ఉండమని మీ కృష్ణారావు గారు